అందరికీ నమస్కారం. నా పేరు ఎన్నాక్షి. నేను తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం పాల్వంచ పట్టణంలోని డిఏవి మోడల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను మీకు ఈరోజు డేగా పావురం కథ చెబుతాను. ఒక పెద్ద గుడిలో ఒక పావురాల జంట నివసిస్తూ ఉండేది. ఆ పావురాల జంట ఒకరోజు నేల మీదకి దిగి రెక్కలు విప్పుకొని గాలిలోకి ఎగిరాయి. ఆ సమయంలో ఒక డేగ వాటిని గమనిస్తూ వాటిని తనుక్కుపోదామనుకుంది. కానీ ఆ రోజు గుడిపైత జనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో తనకి అవకాశం కుదరలేదు. అప్పుడే పావురాల జంట దాన్ని గమనించి దాని మనసులో ఉన్న దురుద్దేశాన్ని అర్థం చేసుకున్నాయి. దాంతో ఆడ పావురానికి భయం పుట్టింది. దానితో మగర పావురంతో ఇలా అంది, భర్త గారు మనం వేరే గుడికో వేరే ప్రాంతానికో వెళ్ళిపోదామా అని మగపావురంతో అనటంతో మగపావురం తనపైన కోప్పడి, ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు, నేను మాత్రం ఇక్కడి నుంచి కదన్ను, ఆ డేగా నువ్వు నేను ముగ్గురం పక్షిజాతికి చెందిన వాళ్ళమే. దీనితో ఒక పక్షి ఒక మరో పక్షిని చూసి భయపడటం సబబు కాదు అని మగపావురం ఆడపావురంతో అన్నది. అయితే తర్వాత రోజు మగపావురం ఆడపావురం నిద్రపోతున్న సమయంలో దేగ వచ్చి ఒక మూలన నక్కి ఉంది. మొదటి సూర్యకిరణాలు గుడి మీద పడగానే ఒక పావురాలు రెండు రెక్కలు విప్పుకొని గాలిలోకి ఎగిరి వెళ్ళిపోయాయి. అయితే అవి తిరిగి వచ్చి గుడి మీద వాళ్ళగానే దేగ మగపావురం మీద దాడి చేసింది, దాన్ని తన్నుకుపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ఆడపావురం గుడిలోకి వెళ్ళి గుడిలోకి పారిపోయింది. దాంతో ఆడపావురం తన ప్రాణాలను రక్షించుకుంది. దీనితో మనకు అర్థమైన నీతి ఏమిటంటే, శత్రువుల బలాబలాలను తక్కువగా అంచనా వేయకూడదు. నమస్కారం.